హలో అండి, నమస్తే. ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. మీరు 30వ తారీఖు పుట్టారా, మీకు వివాహం లేట్ అవుతుంది, సెటిల్మెంట్ కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే కనుక 30వ నెంబర్ని మనం బేసిక్గా సూపర్ పవర్ నెంబర్ అంటారు. బట్ ఇదే డేట్లో పుట్టారనుకోండి, చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే కనుక, తల్లిదండ్రుల ప్రాపర్టీలు వాడుకోకూడదు, అత్తమామల ప్రాపర్టీలు వాడుకోకూడదు, బర్త్ ప్లేస్లోనే ఉండి వ్యాపారం చేయకూడదు, వేరే ప్లేస్కి వెళ్ళి వ్యాపారం కానీ వేరే ప్లేస్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగాన్ని చేయడం చూసుకోవాలి. అంతేకాదు, వీళ్ళు బంధువుల అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు, చేసుకుంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి, మర్చిపో చెప్తున్నా. ఇలా మన దగ్గరికి విజయవాడలో ఉంటాడు శ్రీనివాస్, SREENIVA శ్రీనివాస్, వి శ్రీనివాస్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. ఈయన 30వ తారీఖు పుట్టాడు, కానీ ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు. ఈయన తర్వాత ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక చెల్లెలు కూడా ఉంది. ఫ్యామిలీ మొత్తం ఇతను చూసుకుంటాడు, కానీ వాళ్ళ ఫాదర్కి సంబంధించి ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయనకి సంబంధించిన ప్రతి వ్యాపారం ఇతను చూసుకుంటూ ఏదో లైఫ్ లీడ్ చేస్తున్నాను, కానీ ఎవరికి న్యాయం చేయలేకుండా ఉన్నాను సార్. నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను, నా తమ్ముళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను, మా సిస్టర్కి అయితే మ్యారేజ్ చేయగలిగాను, ఇప్పుడు మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్లో ఉన్నాడు. సో అసలు ఏంటి, అసలు ఒక క్లారిటీ లేదు, ఒక అగమ్య గోచరంగా ఉంది నా లైఫ్ అనే ఒక క్వశ్చన్ మార్క్తో మనం వచ్చి కలిశాడు. మనం చెప్తూ ఉంటాం, వ్యక్తి పేరులో 12 వవల్స్ ఉండకూడదు. ఇది చూడండి, 3, 2, 5, 5, 5, 1, 6, 1, 3 అంటే ఇక్కడ ఈఎంట 5, ఇక్కడ నుండి ఈఎంట 5, ఇక్కడ ఐఎంట 1, ఈఎంట 1, 5, 10, 11, 12 వవల్స్ ఉన్నాయా. కానీ 30వ తారీఖు పుట్టిన ఇద్దరు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇంటి పేరు వి ఉంది. ఈ ఇంటి పేరు వి అంటే 6 నెంబర్తో స్టార్ట్ అయింది, 3వ నెంబర్తో పేరు ఎండ్ అయింది, 6, 3. అంతేకాదు, 30వ నెంబర్ పుట్టిన వ్యక్తికి తల్లిదండ్రుల ప్రాపర్టీలు వాడితే ఈ 12 నెంబరు ఆటోమేటిక్గా సేఫ్ చేయదు, రాంగ్లోకి తీసుకెళ్ళిపోతుంది, ఏది కలిసి రాదు. చూడండి, ఎవరైనా కూడా కావచ్చు, టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు, ఎంతో కొంత అదృష్టం ఉంటేనే ఆ వ్యక్తి తను అనుకున్న వృత్తిలో కానీ తను చేస్తున్న పనిలో కానీ నెంబర్1 పొజిషన్కి వెళ్ళగలరు. లేకపోతే ఎట్టి పరిస్థితులు వెళ్ళే అవకాశం లేదు. అనేక రకాల సమస్యలతోనే లైఫ్ లీడ్ చేసుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా ప్రతి మనిషి ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ లక్ ఇచ్చేది, ఆ యొక్క అదృష్టం ఇచ్చేది మన పేరు, మన సంతకం. తన రాతం తలధనే సత్తా చేతిరాతకు మాత్రమే ఉంటుంది. సో ఆ రకంగా ఇతని పేరు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే కనుక, ఫస్ట్ ఈ వి లెటర్ తీసేయండి అని చెప్పాం. రికార్డ్ ఎక్కడ మార్చక్కర్లేదండి, ఎవరైనా కూడా జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అంతేకాదు, ఎస్ఆర్తో ప్రారంభించిన వాడికి స్నేక్ కాంబినేషన్, ఎప్పుడు ఎంతో అడుగడుగున ఒత్తిళ్ళు, అడుగడుగున టెన్షన్స్, లైఫ్ అంత స్ట్రగుల్ అంత ఇంత ఉండదు అనమాట. ఎస్ఆర్తో అంటే శ్రీనివాసులు, శ్రీనివాసులు, శ్రీను, శ్రవంతి, శృతి, శ్రావ్య, శ్రావణ్ కుమార్ ఇలాంటి పేర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బెన్స్ లో ఉంటారు, ఖచ్చితంగా మాక్సిమం 100 మంది అంటే 99 మంది డిస్టర్బెన్స్ లో ఉంటారండి. ఆ కాంబినేషన్ అంత మంచిది కాదు. సో దీన్ని ఏం చేసామంటే కనుక, సింపుల్, ఇక్కడ డబ్ల్యూ ప్లేస్ లో ఐ పెట్టమని చెప్పాం, ఎస్హెచ్ పెట్టమని చెప్పి డబల్ ఎన్ వాడమని చెప్పాం. ఈ పేరు ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేశాడో, కొన్ని ప్రొడిక్షన్స్ చెప్పాను. ఎందుకంటే పెద్ద కొడుకు ఇతను, ఖచ్చితంగా ప్రాపర్టీ బిజినెస్ అంతా ఇతనే చూసుకోవాలి, తప్పదు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, తల్లిదండ్రులు ప్రాపర్ అతను ప్రాపర్ వాడకూడదని చెప్తుంది. కానీ శాస్త్రం ఒక ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా శాస్త్రం చెప్తుంది కదా. సో అలాంటి సొల్యూషన్ కొన్ని ఇచ్చారు అతనికి, దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఈరోజు తమ్ముళ్ళకి ఇద్దరికి 2 వ్యాపారాలు పెట్టించాడు. ఈరోజు ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా బ్రహ్మాండంగా దాదాపు మంది దీన్ని తీసుకొని 6 సంవత్సరాలు పైన అవుతుంది. ఈయన ద్వారా నాకు కనీసం కొన్ని 100 మంది వచ్చింటారు క్లయింట్స్, ఎందుకంటే ఆయన చేసేవాళ్ళకంతా కూడా ప్రాబ్లం అని చెప్తుంటారు కదా, ఏదో పలానా సార్ లింగేశ్వర సార్ ఎందుకు వెళ్ళాడని చెప్పి నా నెంబర్ ఇచ్చాడు. సో ఇలా కూడా సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాడు 30వ తారీఖు వ్యక్తి. సో కనుక ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు, తన పేరు ద్వారానే తన యొక్క భవిష్యత్తును మార్చుకునే శక్తి ఈ యొక్క సంఖ్యాశాస్త్రానికి అయితే ఉంటుందని తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.